తిరుపతి హదిరాంజీ మఠం గోశాలలో దాదాపు 40 గోవులున్నాయి. మఠం వ్యాపారాలు వివాదంలో ఉండడంతో వీటి నిర్వహణ పట్టించుకోవడం లేదు. దీంతో గత వారం రోజులుగా పశువులకు ఆహారం లేక అలమటిస్తున్నాయన్న వార్త ఓ పత్రికలో ప్రచురితమైంది. ఈ కథనాన్ని చూసిన ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ స్పందించారు. వెంటనే తన సొంత నిధులతో 40,000 రూపాయల విలువగల 40 బస్తాలు పశువుల దానాలు శుక్రవారం మఠం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూగజీవులకు ఆహారం అందిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప గోశాలను నిర్వహించే అదృష్టం అందరికీ లభించిందన్నారు. మూగజీవులకు ఆహారం అందించడం వల్ల తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దాతలు ముందుకొచ్చి పశువుల పోషణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. హతీరాంజీ మఠంలో ఉన్న గోవులకు గత 6 రోజులుగా ఆహారం లేదని మాకు తెలిసింది. వెంటనే ఏకవీర సేవా ఫౌండేషన్ ద్వారా 1.5 టన్ను ఫీడ్ గోవులకు అందించాము. గోవంటే సమస్త దేవతలు ఉంటారు. భారతీయులు మనం ఎంతో గోవును ప్రత్యేకంగా ఆరాధిస్తాము. అట్లాంటి మూగు జీవాల్ని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం. ఒకవేళ వీరి వల్ల కాకపోతే మాకు అందించిన మేము పోషణ చేసుకుంటామని తెలియజేస్తున్నాము.